नमस्ते अंडी, वेलकम टू माय चैनल निर्मला टेस्टी फूड। ई रोजु गोंगूर पच्चड़ी एला चेयालो तेलुसुकुंदाम। नालुगु रोजुलु ऐदु रोजुलु गानी फ्रिज लो पेट्टुकुंटे निल्व उंटुंदी, टेस्टी टेस्टी गा कूडा उंटुंदी। मीडियम साइज़ लो उंडे रेंडु गोंगूर कट्टलनु नीटुगा ओलिचि शुभ्रंगा कडिगि पेट्टुकोवाली। स्टव मीद बानलु पेट्टि स्टव वेलिगिंचि हाफ कप्पु वेर्चनक्कायलु వేసుకొని దూరగా వేయించుకోవాలి। పక్కన పెట్టేసుకొని నువ్వులు కూడా హాఫ్ కప్పు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। బానలిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి। వేడి అయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి। చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి ఆ నూనె వేగిన తర్వాత వేయాలి। వేసి కలుపుతూ ఉండాలి, మాడిపోతే టేస్ట్ బాగోదు। ఇందులో 6 పెద్ద సైజు పచ్చి మిరపకాయలు కట్ చేసి వేసి కలపాలి। తర్వాత గోంగూర అందులో మొత్తం వేసేసుకోవాలి। వేసి పైకి కిందకి టర్న్ చేసుకోవాలి, లేదంటే ఆనియన్స్ పచ్చి మిరపకాయలు అవి మాడిపోతాయి। అందుకు కలుపుతూ అలా 1 మినిట్ అలా కలిపేసుకోవాలి। స్టవ్ను సిమ్ లో పెట్టుకొని అందులో ఒక ప్లేట్ పెట్టుకోవాలి। అలా చేస్తే బాగా ఆకులనేవి మగ్గి బాగా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట। అలా తర్వాత కలుపుతూ ఉండాలి, పైకి కిందకి మాడిపోకుండా కలుపుకొని స్టవ్ను ఆఫ్ చేసి పక్కన పెట్టు। శనగకాయలు నువ్వులు గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి। పెద్ద మిక్సర్లో ఈ గోంగూర ఆనియన్స్ ఉండే ఆ మిక్సర్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి। పీనట్స్ నువ్వుల పౌడరు ఆ పౌడరు ఈ మిక్సర్లో వేయాలి। వేసి అందులో 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి। సాల్ట్ మీకు సరిపోకపోతే చూసుకొని టేస్ట్కి తగినంతగా వేసుకోవాలి। గ్రైండ్ చేయండి, పక్కన పెట్టుకో। పప్పు పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। వేసి పప్పు గింజలు వేసుకోవాలి, ధనియాలు జీలకర్ర ఆవాలు శనగ బాడలు వేసి కలుపుకోవాలి। అందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసి అందులో రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి। అందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి। బాగా స్పూన్తో కలుపుకోవాలి। కలిపి ఈ పోపు పెట్టిన మిక్సర్ తీసుకొని గోంగూర అంతా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ బౌల్లో వేసేసి స్పూన్తో కలియబెట్టాలి। అంతా కలిపి టేస్టీ టేస్టీగా గోంగూర పచ్చడి తయారైంది।